యోహాకు కలిగిన దర్శనం. ఏదోమా గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను, ఏదోము మీద యుద్ధము చేయదము లెండెని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనుల్లో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందులో నివసించువాడా, నిన్ను కిందకి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా? నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట ఉండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవాకు. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ వద్దకు వచ్చిన ఎడల పరిగి ఏరుకుని వారికి కొంత ఉండనిత్తురు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏసావు సంతతి వారి సొమ్ము సోద చూడబడును, వారు దాని పెట్టిన అంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దుల వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు. వారు నీవన్నీ తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏసావు పర్వతంలో వివేచన లేకపోనట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనం చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమానో నీ బలార్జిలో విస్మయం ఉందుదురు. అందువలన ఏసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానం నొందుదువు. ఇక నిన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మంలోనికి చొరబడి ఎరుసలేమి మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా. నీ సహోదరుని శ్రమను అనుభవ దినము చూచి నీ ఆనందం అంద తగదు. యూదా వారి నాశన దినము, వారి స్థితిని చూచి నీవు సంతోష తగదు. నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడ తగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు, వారి బాధను చూడ తగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రుల చేతికి అప్పగింప తగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడు ఉండని వారైనట్లు వారేమియు మిగలకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దానిమీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు లగుదురు. ఏసావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏసావు సంతతి వారిలో ఎవడనూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏసావుకు పర్వతమున స్వతంత్రించుకుందురు. మైదానమందుండు వారు ఫిలిస్తీల దేశమును స్వతంత్రించుకుందురు. మరియు ఎఫ్రాయిమీల భూములను, షోమ్రోనుకు చేరిన పొలములను వారు స్వతంత్రించుకుందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకుందురు.
మరియు ఇశ్రాయేలులో దండు అనగా వారిలో చెరబట్టబడిన వారు సారెబేతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకుందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫరాదు వరకు పోయి వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందురు. మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోన్ కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును.